మనిషిని భూమి మీద ప్రశాంతంగా బ్రతకకుండా అంతరిక్షం గురించి ఆలోచించమంటున్నారు మనిషి భూమి మీద ప్రశాంతంగా బ్రతకకుండా మనీ గురించి ఆలోచించమంటున్నారు ఎక్కడ చూడండి దోపిడీ అందరూ దోపిడీయే చిన్న వ్యాపారం చేసేవాడు కూడా దోపిడీయే దోపిడీ యుగం అంటున్నారు కాదు దోపిడీ కాలం దోపిడీ లోకం విద్యలో దోపిడీ హాస్పిటల్ మందుల్లో దోపిడి నకిలీ మందులతో వైద్యంలో దోపిడి న్యాయం కోసం దోపిడి అధర్మం కోసం దోపిడి పాలనలో దోపిడి విత్తనాలలో దోపిడి పురుగుల మందుల్లో దోపిడి పంటల విత్తనాలలో దోపిడి నకిలీ ఫలాన దగ్గర దోపిడీ లేదనడానికి వీలేదండి ఎందుకంటే వాడు మొత్తం ఆకాశ మండల దురాత్మల సమూహాలు తోటలుగా మన మీద కేంద్రీకృతమై ఉన్నాయి భూమి మీద మనల్ని ఎలాగైనా పాడు చేసేయాలి ఇప్పుడు నేను ఒక తండ్రిని నా పిల్లలు త్రాగబోతులైనప్పుడు నేను ఏం చేస్తాను రా ఇంట్లో ఎవరైనా మందు ముట్టుకున్నట్టు కానీ సిగరెట్ ముట్టుకున్నట్టు తెలిసిందా ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాను అని ఒక తండ్రి డిసిప్లైన్ చేయగలిగితే తన పిల్లల్ని సంస్కరించగలిగితే మందు తాగుతారు వాళ్ళు బాగా తాగి 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 మత్తే తూగి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఏం పట్టించుకుందంటే తాగితే హానికరం అమ్మితే కదా అమ్మితే కదా అమ్ముకోవు ఎందుకు అసలు అమ్ముతున్నారు వాళ్ళు గవర్నమెంట్కు ఎక్కువ ఇన్కమ్ వచ్చేది అదే ప్రజలు చచ్చిపోతే మాకేంటి మా డబ్బులు విదేశీ బ్యాంకుల్లో కోట్లు కోట్లుగా ఉండాలి ఎంటైర్ చీటింగ్ మీరు అనగానే అది గొర్రె కొమ్ము మృగం అనుకుంటున్నారా కాదండి ప్రత్యక్ష సాక్ష్యం కరెన్సీ డబ్